నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాకుండా శాంతి భద్రత పరిరక్షణ విషయంలో తగు నివారణ చర్యలు చేపడుతూ మద్యపాన విషయంలో తగుదైన స్టైలులో కృషి చేస్తున్న స్థానిక ఎస్ఐ గౌస్ పేర తీరాన్ని అభినందిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గౌస్ పేర మాట్లాడుతూ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ బ్యూరో ఎస్ఐపి రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు నాటస్తారాలపై ఇంకా వేగవంతం చేస్తామని ప్రధానంగా కరోనా వైరస్ సర్కట్టడంతో మాస్కులు ధరిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు తిమ్మరాజు సుబ్బారాయుడు నాగరాజు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మే వ్యక్తులపైన గాని కర్ణాటక మద్యం గురించి గాని ఇసుక మీద గాని గట్టిగా కఠినంగా నిర్ణయాలు తీసుకొని కేసులు బనాయించి వాళ్ళకు కఠినంగా శిక్షించాలనే దీంతోనే మేము నేను మా సిబ్బంది రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఏమే ఈ విషయంలో మీరు ఏదో మేము ఏదో పెద్దగా చేశాము అది అని చెప్పేసి మీరు ఇటుకొచ్చి మాకు సన్మానం చేయడము ఒక రకంగా మాకు ఒక స్ఫూర్తిని కూడా ఇచ్చి ఇంకా గట్టిగా చేయడానికి మాకు స్ఫూర్తినిచ్చారు. మీ అందరికీ మా కృతజ్ఞతలు మా సిబ్బంది తరఫున. కాబట్టి ఇంకా ముందుకు కూడా ఇదే విధంగా మా డ్యూటీలు కొనసాగిస్తామని గ్రామాల్లో ప్రతి ఇల్లు కుటుంబ సభ్యులతో హాయిగా కలకల్లాడే విధంగా మేము చూసుకుంటాము. అది మా బాధ్యత. మా పోలీస్ సిబ్బంది తరపున మా తరపున అందరికీ మా మండలం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకోటి ఏమంటే ఈ కరోనా విషయంలో కూడా కొద్దిగా మాస్కులు ధరించి తర్వాత సామాజిక దూరం పాటించి ఇంకా వీలైతేనా మన గ్లౌజెస్ వేసుకుని ఈ తీవ్రతను మనము తగ్గించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇది కూడా మీరు ప్రజల్లోకి తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని రాజుని కానీ నాగభూషణం కానీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి రాష్ట్ర పిలుపు మేరకు మేము కూడా మండల మీ మండలం తిరిగి కంప్లీట్ చేస్తాము. ఎంఆర్ఎస్ కంప్లీట్ చేస్తున్నాము. ఏ గ్రామంలో కన్నా పోయి మా సోదర మండలం అంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఫస్ట్ మేము మాట్లాడేది వాళ్ళు వినడం లేదు. వారిని సార్ అన్నా ఎక్కడికి వచ్చారో నా మన ఎస్ఐ గారు దేవుడన్నా ఈరోజు మా భార్య బిడ్డలతోన మా ఆయన గారు వచ్చి వచ్చినంగా హాయిగా టయానికి వచ్చి భోంచేస్తూ హాయిగా మా పలకరిస్తూ ఆడుకుంటున్నాడు పిల్లలతోన. ఏమమ్మ కారణం అంటే ఈ నాటసారే మొత్తం అంతా ధ్వంసం చేసుకుంటున్నాను సారు. నాటసారే తయారు చేసేవాళ్ళని మరియు అమ్మేవాళ్ళని ఎవరిని వదలకుండా ఎటువంటి వాడిని అయినా సరే తీసుకుపోయి లోపల పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడా సారాయి లేదు. అది ఆ తనువు ఇది వచ్చినది ఆ సార్ నుంచి. ఆ సార్ నాకు దేవుడన్న అని ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో కన్నా కొన్ని ఆడవాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారన్న. అందుకే ఇంక మేము కూడా ఒక ఎంఆర్ఎస్ నాయకులుగా దీన్ని గుర్తించి మా సార్ని మేము గౌరవించాలి కదా. ఈరోజు మా ఆడవాళ్ళు మా కుటుంబాలే ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు సార్ దయ వల్ల. అందుకని మేము ఈ సన్మాన కార్యక్రమం చేపట్టాము. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఎంతోమంది సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సొంత ఇళ్ల స్థలాలకు లేని వారికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం స్థలాలు ఇవ్వడం కోసం కసరత్తులు ప్రారంభించడమైనది. మాధవి అండి. పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారం అండి. మరి గవర్నమెంట్ స్థలాలు అయితే ఇస్తానని ఎప్పటి నుంచి చెప్పి పూర్వకాలం నుంచి కొని ఇక్కడ ఉంచారండి. ఇది ఇస్తానన్నారు మరి అన్ని పోరాటాలు చేసినాక ఇప్పుడేమో మరి ఏమని అంటున్నారండి. మేమైతే ఈ ఊరు నుంచి అయితే కదలమండి. ఈ ఊరిలో మేము జీవనోపాధం అంతా ఇక్కడే చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళడానికి కుదరదండి. ఇక్కడే ఉంటామని మరి పెద్దలని అడగమని మేము కూడా వాళ్ళు చెప్పారండి. మేము వాళ్ళని కూడా అడగమని మేము అడుగుతున్నామండి. మరి ఇక్కడ ఉంటాకి ఇష్టమేమని మేము సంతలు కూడా పెట్టామండి. ఈ భూమి ఉందండి. ఈ భూమే మాకు కావాలని అండి. మరి ఇంతవరకు అయితే మేము అద్దె కొంపల్లో ఉన్నామండి. ఇప్పుడు ఎక్కడ ఇక్కడైతే ఎలాగైనా పెద్దలు సమకూర్చారండి.
మాకు ఇదే ఏరియాలో మేము ఉండాలనుకుంటున్నాము. మాకు ఇక్కడే కావాలండి. ఏ ఉద్యమానానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామండి. ఇంక రెండో అవకాశం దూరంగా వెళ్ళమంటే మేము వెళ్ళలేమండి. అందరం ఈ దగ్గరలో బ్రతికితేరు ఉంటే మేము బ్రతుకుతున్నామండి. మరి మాకు ఇక్కడ అక్కడ అంటే మాకు వెళ్ళడానికి అవ్వదండి. దేనికని మేము సిద్ధంగా ఉన్నామండి. మాకు ఇక్కడే సమకూర్చాలని మేము కోరుకుంటున్నామండి. గట్టిగా చెప్పాలి. నా పేరు మళ్ళీ లక్ష్మి అండి. పది నేను ఈ ఊర్లోనే పుట్టానండి, ఈ ఊర్లోనే పెరిగానండి. నాకు ఇళ్ళ స్థలాలు ఇక్కడే ఇస్తామని మా పెద్దలు చెప్పారండి. ఇక్కడ భూమి కొన్నారండి ఉన్నదండి. కానీ ఎటు పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వటానికి లేదు ఏదో అంటున్నారటండి. ఆ భూమి ఇక్కడే ఇవ్వాలండి. నేను ఇక్కడే ఉంటామండి. గంగరాజ్ గారు అట్లా పనిచేస్తానండి. ఇళ్ళ స్థలాలు కావాలనేది బలదుర్పురంలో ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్. ఇంచుమించులో దగ్గర దగ్గర 600 పైగా ఇల్లు లేని వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవటం, వాళ్ళకి పరిశీలన జరగటం, స్థలాలు రావడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇక్కడ 18 ఎకరాల్లో ఇళ్ల స్థలాలకి కేటాయించడం జరిగింది. దీనికి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ వచ్చింది, రెవెన్యూ గ్రాంట్ వచ్చింది. ఇవన్నీ పెట్టి ఇక్కడ పనుల జాతం కూడా మొదలెట్టారు. తీరా దీన్ని ఆపేసేసి బలభద్రపురం వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఎక్కడో కాపారాన్ని ఇస్తామని ఈ ఊరి నుంచి ఇంచుమించులో 700 కుటుంబాలు కాపురం తరలిపోతే బలభద్రపురంలో వీళ్ళందరూ ఇక్కడ లబ్ధిదారులందరూ ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ పరిశ్రమల మీద, వేరే వేరే ఇండస్ట్రీల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళే. వీళ్ళు ఎక్కడికో కాపురం వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పనికి రావటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇప్పుడు మేము వీళ్ళందరితోటి మాట్లాడి వెంకరెడ్డి గారి సమక్షంలో మేము అడిగితే స్థలాలంటూ ఇస్తే బలభద్రపురాన్నే తీసుకుంటాం. అది ఎక్కడైనా బలభద్రపురం పర్వాలేదు. వేరే ఊరైతే మాకు వెళ్ళి ప్రసక్తి లేదు, మాకు పట్టాలు కూడా అవసరం లేదు. ఇల్లు లేని నిర్భాగ్యుల కింద ఉండిపోమంటే ఉండిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తాను, మా అందరికీ ఏ గూడు కడతాను అన్న దాని మీద మేము అందరూ ఆశపడి ఉన్నాం. మా ఊళ్ళో మాకు ఇల్లు వస్తుందని అందరూ సరదాపడ్డం. ఇవాళ ఈ పరిస్థితి మాకు వచ్చినందుకు ఇబ్బందిగా ఉండి ఎవరో అధికారులు వస్తుంటే వాళ్ళకి మనవి చేసుకుందామని చెప్పి వచ్చాం. ఆ వచ్చిన అధికారి ఆయన పైన ఆయన చూసుకుని మాతో మాట్లాడకుండా కూడా వెళ్ళిపోయాడు. అందుకని ఇప్పుడు వెంకరెడ్డి గారు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అంతా నిలబడి ఉంటాం. మాకైతే ఇక్కడే స్థలాలు కావాలి, బలభద్రపురంలోనే ఉంటామని చెప్పి అందరూ మాకు చెప్పడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఈ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచన చేసేటంటే ఇవాళ ఇప్పుడు వచ్చిన ఆయన కలెక్టర్ గారికి ఏం చెప్తాడో చూసుకుని అక్కడ ఆదేశాలు ఎలా వస్తాయో చూసి దీని మీద ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసి అంచెలంచెలుగా ఇక్కడ స్థలాల కోసం ఉద్యమం అయితే చేస్తాం. ఇవ్వన పక్షంలో అవసరమైతే ఇక్కడ గూడులు వేసుకుందన్నా సరే ఇక్కడ మాకు పెట్టేసుకుంటామన్న నిర్ణయంలో గ్రామస్తుల్లో ఈ పేదలందరూ ఉన్నామని పత్రికా ముందుగా నేను తెలియజేస్తున్నాను. జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మన డాక్టర్ గారు పెళ్లి స్థలాలు ఇస్తామని చెప్పి ఓటు అడిగితే జనం అంతా కూడా డాక్టర్ గారు వెనకాల తిరగడం జరిగింది. దాని ప్రకారం మన వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో మనకు 18 ఎకరాలు పొలం వీడు ఉంటాం, దాన్ని శోధన చేసుకుని లెవెల్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్డీఓ గారు వచ్చి చూసి ఇది బాగుంటుందని చెప్పి చెప్పడంతో ఒకటి దీని పనులు మొదలెట్టడం జరిగింది. తర్వాత ఆయన ఆపడం, మళ్ళీ డాక్టర్ గారిని అడగడం, డాక్టర్ గారు మళ్ళీ ఆర్డీఓ గారితో మాట్లాడితే చేసుకోమంటాం, మళ్ళీ మొదలెట్టడం, మళ్ళీ ఆర్డీఓ గారు ఆపమన్నారు. దీని వెనకాల ఎవరు ఉన్నారనేది మాకు తెలియదు, కానీ జనం అయితే కనుక ఖచ్చితంగా 700 మంది కూడా ఇక్కడే ఉంటాం, మాకు ఇక్కడే గూడు ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు. దానికి మా డాక్టర్ గారు కూడా స్పందించి చేస్తారని ఆశిస్తూ, అలాగే ఈ లేని పక్షంలో లబ్ధిదారుల తరపున మేము ఖచ్చితంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇప్పించాలి చేద్దామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరపున మేము కోరుతున్నాం. నా పేరు అరగిలి వెంకటలక్ష్మి అండి. నా పేరు అరగిలి వెంకటలక్ష్మి అండి. మాది బలభద్రపురం అండి. సభకి గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం అండి.
మేము బలభద్రపురంలోనే ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉంటున్నామండి. అందరూ కూడా ఇల్లు లేకుండా ఉన్నామండి. మాకు బలభద్రపురంలోనే కావాలండి. ఎక్కడ ఏరే ఊర్లో ఇస్తే మేము వెళ్ళమండి. మాకు ఇక్కడే కావాలి. గవర్నమెంట్ వారు మాకు ఇక్కడ బలభద్రపురంలోనే ఇస్తామని చెప్పి అన్నీ ప్రయత్నం చేశారండి. కానీ ఇప్పుడు ఇవ్వమని అంటున్నారట. మా పెద్దలు చెప్పారండి. కానీ మేము ఇక్కడే ఉంటామండి. ఏరే ఊరు వెళ్ళమండి. ఇక్కడే మాకు ఇవ్వాలండి. మాకు ఇక్కడే కూడా పని చేసుకుని బతికేవాళ్ళండి. అందరూ కూడా బతికేవాళ్ళం అండి. ఇక్కడే ఉంటామండి. ఇక్కడే బలభద్రపురంలోనే ఇవ్వాలండి మాకు. మీరు ఎందులో పని చేస్తారమ్మా? పౌల్ట్రీలో చేస్తారండి. అందరూ కూడా పౌల్ట్రీలో చేసుకుని బతికేవాళ్ళండి. కూలి చేసుకుని బతికేవాళ్ళండి. అందరూ కూడా ఒకే సోదర భావంలో అందరూ ఒకే మాట మీద మాకు ఇక్కడే కావాలండి. బలభద్రపురంలోనే ఉంటామండి మేము. మా పెద్దలను కోరుకుండేది అదే అండి మేము. నమస్కారం. చెప్పండి. సైట్ కావాలి. సైట్ ఆ డబ్బులు కూడా అన్ని ఇలా పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఎవరికి రూపాయల ఇవన్నీ సగం చేస్తుంటే ఆ టాపిక్ ఆపేమన్నారు. దాని నుంచి అలా పోరాటం చేస్తే ఇప్పుడు వచ్చిన ఆయన కోడిపారాల కాను అధికారి చూడకొచ్చాడు. ఆయన వెళ్ళిన కమిటీ చెప్తే మీకు ఏం చెప్పాను. మనం ఏంటంటే మన ఊర్లో స్థలాలు మనకి ఇస్తే మనం తీసుకోవాలి. ఊరుగురులో ఇస్తానంటే మనకు అవసరం లేదు. అదర్వైజ్ ఇల్లు లేకుండా ఉండిపోవచ్చు. కానీ ఇంకో ఊరు మనం వెళ్ళేది లేదు అని మనం వినిపిస్తున్నాం వీళ్ళందరికీ. అలా మీ అందరూ ఇష్టమే కదా. మీరందరూ అలా నిలబడి ఉంటే వెంకటరెడ్డి గారి నాయకత్వంలో రేపు నుంచి పోరాటం చేస్తారు. ఏమైనా ఇక్కడ స్థలాలు మనం సాధించుకోవాలన్నా లెక్క వదిలి ఆయన నిలబడతారు. ఆయన వెనక మీరు ఉండాలి, మేము ఉండాలి. స్టాఫ్ నర్సింగ్ ట్రైనింగ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంఆర్ ఆఫీస్ నందు జరిగింది. ఇందులో పిహెచ్సి గోరింట్ల స్టాఫ్ మరియు పిహెచ్సి కొండాపురం స్టాఫ్ వాళ్ళు పాల్గొన్నారు. మండలంలోని కొబ్బరి చెట్లను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యుల శంకరన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మన ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిపైన ఉందని సొందేపల్లి మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం తెలిపారు. కన్వీనర్ వెంకటరత్నం స్వయంగా మొక్కలను తెప్పించి ఇంటింటికి ఒక చెట్టును చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ చెట్లను ప్రతి ఒక్కరూ కూడా పెద్ద చేసి మంచి పర్యావరణం కాపాడేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొందేపల్లి వైఎస్ఆర్ మండల కన్వీనర్ వెంకటరత్నం, ఎల్లారెడ్డి, బీసీ అశోక్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ పేరు? ఇది మన పేరు. ఇది మన పేరు.
తూర్పుగోదావరి జిల్లా మెండపేట పట్టణంలో విజయ థియేటర్ దగ్గర గల కామత్ ఆర్కేడ్ వద్ద క్వారంటైన్ జోన్ స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న టెస్టులను మాత్రం పూర్తిగా జరగడం లేదని అన్నారు. అక్కడ వస్తున్న పాజిటివ్ కేసులు అన్నీ ఎక్కువగా కూలి పనులు చేసుకునే వారికే వస్తున్నాయని, అందువల్ల రెడ్ జోన్ ఏర్పాటు చేయడం వల్ల వారికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వారి నిత్యావసర వస్తువులు అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమీక్షలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రసాద్, కమిషనర్ రామ్ కుమార్, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కరోనా వైరస్ ఈ పాజిటివ్ కేసులు మరి 13 కేసులు వచ్చినప్పటికీ మరి చెల్లూరు రాయవరం మండల చెల్లూరు గ్రామం అయితే 85 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అలాగే వాకిప్ అయితే 3 కేసులు వచ్చినాయి కప్పేశ్వరం మండలం. మరి కేసులు పెరుగుతూ ఉన్నాయి. పరీక్షలు మాత్రం పెంచండి పెంచండి అంటే ఎక్కడ కూడా అధికారుల స్పందన లేదు. కానీ వచ్చిన వెంటనే మాత్రం మరి అక్కడ ఈ ఇంతకుముందు అయితే రెడ్ జోన్ అనేవారు రకరకాలు చెప్పేవారు, ఇప్పుడు కంటోన్మెంట్ జోన్ అని చెప్పి కొంత ఏరియాని పెడతా ఉన్నారు. ఆ కంటోన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలో ఇంచుమించుగా అంటే ఇప్పుడు ఇది వచ్చేది ఎక్కడ వస్తుందంటే ఎక్కువ మంది పనులు చేసుకునేవారు, అల్ప ఆదాయం వర్గాలకు సంబంధించిన ఏరియాలో ఇప్పుడు వరకు వస్తూ ఉంది మండపేట నియోజకవర్గంలో. మరి వాళ్ళ పనులకి వెళ్ళాలంటే పనులకి బయటకు వెళ్ళనియ్యం అంటే డిపార్ట్మెంట్ వెళ్ళనివ్వట్లేదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా. కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి సహాయం కూడా అందట్లేదు. మరి నా దృష్టిలోకి అయితే చాలామంది అటు పనుల్లోకి వెళ్ళలేక ఇంట్లో తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే కంటోన్మెంట్ జోన్ పెట్టారో అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఉచితంగా రేషను కూరగాయలు మొత్తం అన్నీ ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా బఫర్ జోన్ ఉన్న ఏరియా కూడా కొంతవరకు వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మరి మన ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత పేపర్లో చూస్తే మరి మనకు రోజూ వస్తూ ఉన్నాయి ఎవరు కావాలంటే వాళ్ళు మేము టెస్ట్ చేసేస్తామని చెప్పని. మరి మన క్రితం ఆదివారం వారికి 8వ రోజు జిల్లా కలెక్టర్ స్వయంగా చెల్లూరు గ్రామం రావడం జరిగింది. ఆ గారు 20 కేసులు రావడం కానీ మరి అప్పుడు ఆ వాళ్ళు చెప్పింది డిఎంఎండ్ హెచ్ఓఆర్ కానీ లేదా కలెక్టర్ గారు అంగీకరించింది కానీ ఏంటంటే ఆ సూర్యాపేట ఏరియా మొత్తం మరి వెంటనే 2-3 రోజుల్లో టెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే దగ్గర 200 పోతే ఇంకా 900 మందికి ఆ వేళ చేయాల్సి ఉంటాయి. సగం మందికి కూడా ఇవాళ వరకు చేయలేదు. వారం 8 రోజులు గడిచిపోయినా ఈవేళ అక్కడ 85 కేసుల వరకు పెరిగినాయి. అంటే మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే కొంతవరకు ఈ కేసులు పెరగడానికి కూడా ఈ అధికారులు ఆ ప్రభుత్వ సూచనల ప్రకారంగా చేసిన విధానాల వల్లే తేడా వస్తూ ఉంది. మరి పేపర్లోనూ కొన్ని దీంట్లోనైతే అడిగినోళ్ళకల్లా చేస్తూ ఉంటున్నారు, వచ్చిన ఏరియాలోనే టెస్ట్ చేయట్లేదు. దీని మీద కూడా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. స్పందించి మరి వెంటనే ఎక్కడికి పరీక్షలు చేయడం మరి తినడానికి ఏమి లేనటువంటి ఈ యొక్క ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం సహకారం వెంటనే ఇవ్వాలని మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఈ కరోనా మన మండపేట నిధులు బాగా పెరుగుతూ ఉంది కాబట్టి మరి ప్రభుత్వం చెప్పిన సూచనల్ని సూచన తప్పకుండా పాటించాలని చెప్పి మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవడంతో కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రజానీకం తెలుసుకోవాలని జాగ్రత్తల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా రూపొందించిన ఫ్లెక్సీలను పెనుగొండ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద పెనుగొండ పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లకు సూచనలు ఇస్తూ తగు చర్యలు తీసుకోవాలని సేఫ్టీ ఫ్లెక్సీలను ఎస్ఆర్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర కురుబా కార్పొరేషన్ మాజీ చైర్మన్ పర్సనల్ శ్రీమతి సౌతమ్మ తరపున అందజేస్తున్న ట్రస్ట్ డైరెక్టర్ బాబుల్ రెడ్డి వెంకటేష్ గోవింద్ రాము మరియు ఇతర సామాజిక దూరం పాటిద్దాం కరోనా వైరస్ చిత్తూరు జిల్లా మొలకల చెరువు పేటీఎం రోడ్లకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన కారణంగా పోలీసులు వాళ్ల సూచనల మేరకు పేటీఎం రోడ్ను లాక్డౌన్ చేశారు. కరోనా వచ్చిన వ్యక్తిని క్వారంటైన్కి తరలించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొలకల చెరువు ఎస్ఐ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ రామకృష్ణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మాస్కులు లేకుండా బయట తిరగొద్దని సూచించారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే వారికి క్వారంటైన్కి తరలిస్తామని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికి అప్రమత్తమై అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ గుంపులు గుంపులుగా జనం రోడ్లపై నిలబడకూడదని ఏదైనా పని ఉంటే మాస్కులు వేసుకుని పని చూసుకుని వెంటనే ఇళ్లకి వెళ్లమని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికి పలు దుకాణాలు మూసివేయడమైనది. అనంతపురం జిల్లా కమదూరు మండలం జిల్లా ఎస్పీ శ్రీ సత్యేశ్బాబు ఆదేశాల మేరకు మరియు ఎస్సీబీ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ రామమోహన్ రావు ఉత్తర్వులు జారీ. కళ్యాణదుర్గం డీఎస్పీ మరియు కమదూరు ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి నాటుసార స్థావరాలపై కమదూరు మండలంలోని పలు గ్రామాల్లో దాడులు నిర్వహించి 400 లీటర్ల నాటుసార ఓటలను ధ్వసం చేసి ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు పరిచి కోర్టుకు పంపడమైనది. ఈ దాడులను సహకరించినందుకు కమదూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించడమైనది. నెక్స్ట్ ఆర్డర్ సార్.
నల్ల బెల్లం దొరికిందా సార్ నీకు? త్రీ మంత్స్ బ్యాక్ సార్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రభుత్వ వైద్యుడు ప్రైవేటుగా మందులు అమ్ముతున్నాడు. నిలదీసిన జనసేన ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ దామోదర్ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో తన కారు డ్రైవర్తో రోగులను మందులు అమ్ముకుంటున్నారు. ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జి దాసరాజు ఆరోపించారు. అదే విషయాన్ని పరిశీలించి తమ పట్ల డాక్టర్ స్పందన దురుసుగా ఉందంటూ ప్రభుత్వ ఆసుపత్రి దాసరాజు ఆధ్వర్యంలో సారీ అండి, అయితే మళ్ళీ చదువుతాను. ఏదండి ఎక్కడ ప్రశ్నించిన? ఓకే సారీ అండి, మళ్ళీ చదువుతాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మెడికల్ స్టోర్ తాలూకా సందర్భం ఏంటి అని నేను ప్రశ్నిస్తే అతను ఒకటే వెర్షన్, ఆ మెడిసిన్తో నాకు సంబంధం లేదు, ఇదే హాస్పిటల్ పక్కన అతను మెడిసిన్ అమ్ముతున్న అతను కార్ డ్రైవరే ఉన్నాడు, విజువల్స్తో సహా అతను చూపించినప్పుడు కూడా అతని తాలూకు ప్రశ్న ఏంటంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఒకటే, మీరేం చేసుకుంటే చేసుకుని మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అని అన్నాడు. ఒక ప్రజాప్రతినిధిని ప్రజాప్రతినిధిగా వచ్చి నేను ప్రశ్నిస్తే నా మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అనే స్థాయి కంటే అతని తాలూకు డాక్టర్ గారు ఎంత విచ్చలవిడిగా ఇచ్చాపురంలో అతని తాలూకు మూర్ఖత్వాన్ని నడిపిస్తున్నారని, సరి హాస్పిటల్ నడిపిస్తున్నారు దానికి ఒక నిదర్శనం అన్నమాట. ఇదే హాస్పిటల్లోన ఇవే కాదు చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కదాని మీద అతన్ని నేను ఎంక్వైరీ ఇస్తాను, ప్రతి ఒక్కదాని మీద. గతంలో ఒక అమ్మాయి చనిపోయింది, నర్సన్నపేట నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి డెలివరీ అయిన అమ్మాయి చనిపోయింది, ఎందుకు చనిపోయింది దాన్ని కూడా ఎంక్వైరీ వేస్తాం. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదన్న సందర్భం అంటే ఆ రోజు కరోనా పరిస్థితి వచ్చి మా దృష్టికి వచ్చిన చాలా ఆలస్యమైంది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వాలు మాత్రం ప్రతి ఒక్కరిని అంటున్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో, ఇదే శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ ప్రారంభించి 2000 వ్యాధులకి మా మెడిసిన్ మేము ఫ్రీగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు, అదే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన 50,000 వరకు అమ్ముకునే పరిస్థితి గవర్నమెంట్ డాక్టర్లు చెప్పే పరిస్థితి తీసుకొచ్చారనమాట. ఇదేనా గవర్నమెంట్? ఇదేనా సీఎం గారు? మీకు ప్రత్యేకించి మీకు ఇచ్చాపురం జనసేన తరపు నుంచి మీకు డైరెక్ట్గా మీకు అడుగుతున్నాం, ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోన ఇచ్చాపురం నియోజకవర్గంలోన ఉన్న మున్సిపాలిటీలో ఉన్న ఈ హాస్పిటల్కి కనీసం టీటీ సప్లై కూడా లేదు, పామ్ కార్ట్కి వ్యాక్సిన్ కూడా లేవు. ఈ వ్యాక్సిన్కి లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో దాన్ని, ఎవరైతే మెడిసిన్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి రెట్వే చేయడానికి సలహాలు ఇవ్వండి. ఇలాగ హాస్పిటల్ పెట్టుకో, హాస్పిటల్ ముందు మెడికల్ స్టోర్ పెట్టే అర్హత మాత్రం ఇవ్వకండి. జై జనసేన. జై జనసేన. కవర్లు ఉన్నాయి చూడండి. హాస్పిటల్ ఇగోటి ఇగోటి చూడండి, ఇగోటి చూపెట్టిన అది వచ్చాం. ఓకేనా? దీని మీద కాంపిటెంట్ అన్నారు అంటే కలెక్టర్ గారు, డిఎం అండి, టేక్ యాక్షన్. మీరు విజువల్ తీసుకోమని చెప్పాను, అందుకే కారు పరిస్థితి అంటే ఇందులో ఏంటి, అందులో ఏమో ఉన్న విజువల్స్ నీట్గా తీసుకోండి. అందుకే నేను కార్ డిక్కీ ఓపెన్ చేసి మీరు విజువల్స్తో పాటు చూపించండి, ఐటమ్ రెడీ చేసి ఐటమ్ మీకు వీడియో ఎవిడెన్స్ పెట్టేసుకోండి. ఓకే, ఎందుకని విజువల్ డోర్ ఓపెన్ చేయండి, మళ్ళీ వీడియో తీసుకుంటారని చెప్పాను మీకు కూడా. ఆయన కొన్ని నాకు కొన్ని ఇవి పెట్టాడు, ఈ బిల్స్ ఇవ్వండి సార్. ఇవి నేను తెచ్చుకున్నాను 3 డేస్ బ్యాక్, నేను శ్రీకాకుళం మీటింగ్కి వెళ్తే తెచ్చుకున్నాను. ఇవి నా క్లినిక్కి సంబంధించినవి, ఇందులో ఉండిపోయాయి సార్, రోజు డౌన్ చేసేవాడు ఏం చెప్పి ఆయన పంపించింది బిల్స్. కావాలంటే ఇది మీడియా వాళ్ళకి కూడా పెడతారు. శ్రీకాకుళం నుంచి ఆంధ్రవి పలాస పలాస తప్ప ఇచ్చాపురం అనమాట, చెప్పింది వినండి.
ఎవరో ఒక పార్టీ నుంచి ఒక లీడర్ వచ్చినప్పుడు మీకు నన్ను మీ నాకు మీ ఇష్టం వచ్చినట్టు సామాన్యుడు వస్తే గేట్ అంటారు మీకు నచ్చింది చేస్తున్నారు. స్టోర్ ఓపెన్ చేసిన డాక్టర్ ప్రధాన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజా ఆరోగ్య క్షేత్రాన్ని ప్రైవేట్ ఆరోగ్య క్షేత్రంగా మార్చిన ప్రధాన గారు, ఇచ్చాప్రదం ప్రజల యొక్క రక్తాన్ని పీడితున్న గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ప్రధాన్ గారు ప్రతి విషయంలో కూడా ప్రజలకు అన్యాయం చేసే విధంగానే మొన్న రీసెంట్గా కూడా ఒక అమ్మాయికి ఇచ్చేసిన అన్యాయం చేశారు. దాంతోపాటు ఈ మెడిసిన్ కూడా ఇక్కడికి తెచ్చి అమ్ముకునే అథారిటీస్ ఉన్నాయని చెప్తున్నారట. మెడికల్ బిల్లు కూడా చూపిస్తున్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 50,000 రూపాయలు సరుకు వరకు తెచ్చి అమ్ముకోవచ్చని డిపార్ట్మెంట్ ఎస్ఐ గారితో కూడా ఎస్ఐ గారికి పిలిపించి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఆ బిల్స్ కూడా చూపించారు. అన్ని వాస్తవాలతో ఉన్నప్పటికీ కూడా దీనిపైన యాక్షన్ చేయడానికి మొత్తం స్పందించడం లేదు. అవసరమైతే మేము ఏదైనా చేస్తాం, మీరు ఏదైనా చేసుకోండి అనే విధంగా స్పందిస్తున్నారు గవర్నమెంట్ డాక్టర్. మాకు అన్ని దమ్ములు ఉన్నాయి, మీరేమీ చేయలేరు, మాకు ధైర్యం ఉంది, మేము ఎక్కడి వరకైనా వెళ్తాం, మీరు ఎక్కడి వరకైనా ఏదైనా చేసుకోండి, మాకు ఇక్కడ సపోర్ట్ ఉంది, మేము ఏదైనా చేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు, తిరగబడుతున్నారు ప్రజల మీద. ఒక సామాన్య పౌరుడి మీద కూడా మరీ ఒక ఏ విధంగా అంటే ఒక డాక్టర్గా కాకుండా సామాన్య పౌరుడు పైన ఎలా కూడా ఉండాలో కూడా మాట్లాడాలో కూడా అతనికి తెలియ విధంగా ఒక రౌడీలు రాజకీయ వ్యక్తుల మీద అనేప్పటికీ అంతకన్నా దారుణంగా అనమాట మాట్లాడే తీరు. ఇష్టం వచ్చింది చేసుకుంటాం, ఇష్టం వచ్చింది చేసుకోండి అనేది మాట్లాడుతున్నాం.